Namaste, welcome to Telugu one. This is the ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా వర్సెస్ అల్లు వారికి దారి తీసిన సంగతి తెలిసిందే మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడితే అల్లు అర్జున్ మాత్రం ఓవైపు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ చేసి మరోవైపు నంద్యాల వెళ్లి తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపాడు అసలే జనసేన వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఇలాంటి టైంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ ఆగ్రహం తెప్పించింది అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా మాతో ఉంటూ ప్రత్యర్థికి పనిచేసేవాడు మావాడైనా పరైవాడే అంటూ చేసిన కమెంట్స్ బన్నీ గురించే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి దీంతో మెగా వర్సెస్ అల్లువార్ మరింత ముదిరింది ఇక ఇప్పుడు నాగబాబుపై అల్లు అర్జున్ షాకింగ్ కమెంట్స్ అంటూ వచ్చిన తాజా న్యూస్ తో ఈ ఫైట్ మరో స్థాయికి వెళ్ళింది నాగబాబుని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఒక స్క్రీన్ షాట్ చక్కర్లు కొడుతుంది అందులో తన తాతగారు అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు అనే వ్యక్తి బాపట్ల పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సైకిల్ షాప్ లో పని చేసుకునేవారంటూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా ఉంది కానీ అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఆ ట్వీట్ లేదు లేదు దీంతో ట్వీట్ చేసి ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు కొందరు మెగా అల్లు అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతున్నారు అయితే నాగబాబుని టార్గెట్ చేస్తూ బన్నీ ట్వీట్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది మెగా అల్లు మధ్య దూరాన్ని పెంచడం కోసం ప్రత్యర్థులు కావాలని ఒక ఫేక్ ట్వీట్ ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారని సమాచారం అల్లు అభిమానులతో పాటు కొందరు మెగా ఫ్యాన్స్ సైతం ఈ ట్వీట్ ని నమ్మడం లేదు అల్లు అర్జున్ ఒక ఫ్రెండ్ గా తెలిసి తెలియకుండా వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ అతను ఇలా మెగా ఫ్యామిలీపై కమెంట్స్ చేసే రకం కాదని వారంటున్నారు చిరంజీవి సహా మెగా ఫ్యామిలీలోని అందరిపై బన్నీకి ఎంతో గౌరవం ఉందని అసలు అతను ఇలాంటి చీప్ కమెంట్స్ చేసే అవకాశమే లేదని చెప్తున్నారు